ఆదికాండము 19వ అధ్యాయము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చునెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చదమని చెప్పిరి. అయిననో అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకడి. ఇదిగో పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలకు పొమ్మన్రి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూస్తున్నాడు కాగా, వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి, లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగుచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీవు వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదనేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.
లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సుదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలను చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పెను. ఆ రాత్రియూ వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును.